హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ద దమోంగస్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ సిరీస్ సో ఈ ఎపిసోడ్లో కూడా నేనైతే ఫైవ్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నా మీరు ఈ విడరాన్ని గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మనం ఫస్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం సో గాయస్ ఫస్ట్ ట్రిక్ వచ్చేసి అట్ మీన్స్ వైప్ కార్డ్ అనమాట ఇది ఇంకో మెథడ్ అనమాట లాస్ట్ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ ఎక్స్ ఎపిసోడ్లో కూడా ఒక మెథడ్ చెప్పా ఇది ఇంకో మెథడ్ అనమాట ఫస్ట్ అయితే కార్డు తీసి ఈ ఆరో మార్క్ ఉంది కదా అక్కడ వరకే తీసుకురండి కార్డుని స్లోగా తర్వాత ఫాస్ట్గానే వేయండి స్లోగా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఫాస్ట్గానే వేయండి స్వైప్ అయిపోతుంది సో మనం నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం సొగ్గా ఈ ట్రిక్ అయితే మీరు ఇంపోస్టార్గా ఉన్నప్పుడు పనికి వస్తుంది మనం ఎప్పుడు కానీ సెక్యూరిటీ క్యాంప్స్ దగ్గర అయితే శాపటైజ్ చేయలేము ఎందుకంటే సెక్యూరిటీ అండ్ బటన్ అయితే వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ శాపటాజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ దగ్గర వచ్చి శాపటైజ్ చేస్తే అయిపోతుంది అప్పుడు మీకు సెక్యూ సెక్యూరిటీ క్యాంప్స్ దగ్గర కూడా శాపటైజ్ చేయొచ్చు సో మనమైతే నెక్స్ట్ ట్రిక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో గైస్ ఈసారి మనం క్రూమేట్గా వచ్చాము ఇక్కడికి ఇది క్యాలిబ్రేట్ డిస్ట్రిబ్యూటర్ టాస్క్ వన్ ఆఫ్ ద అన్నోయింగ్ టాస్క్ ఇది అయితే దీన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ చేశాక మీరు చూసినట్టయితే అది కొంచెం కొంచెం తిరుగుతున్న కొద్ది స్లో అవుతుంటుంది డిస్ట్రిబ్యూ తిరిగేది సో మొత్తం చూసారు కదా ఇప్పుడు మొత్తం స్లో అయిపోయింది స్లో అయినప్పుడు మొత్తంస్తే అయిపోతుంది చూడండి దీన్ని కూడా చేస్తా కొంచెం సేపు ఆగితే అదే మొత్తం స్లో అయిపోద్ది స్లో అయినాక మనం దాన్ని టచ్ చేయాలి దీన్ని కూడా చేస్తాం సో గాయస్ అయిపోయింది మనం నెక్స్ట్ టిక్ అయితే వెళ్ళిపోదాం సో గాయస్ నెక్స్ట్ టిక్ వచ్చేసి ఏంటిదంటే స్టార్ట్ రియాక్టర్ టాస్క్ అనమాట ఇది గుర్తుపెట్టుకోవడం ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది అన్నోవింగ్ టాస్క్ అయితే దీన్ని ఈజీగా ఎలా అంటే మీరు మధ్యలో మర్చిపోయారు అనుకోండి సపోజ్ ఇలా వచ్చింది కదా ఇప్పుడు నేను మర్చిపోయాను అనుకోండి మధ్యలో ఇక్కడ వర్క్ చేసి క్లోజ్ చేశాను అనుకోండి మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అది ప్లే అవుతుంది సో ఇలా మర్చిపోయినప్పుడు మీరు ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు మనం నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదా సో సుగ్గా ఈ ట్రిక్ అయితే మీరు ఇంపోస్టర్గా ఉన్నప్పుడు వర్క్ అవుతుంది ఏంటిదంటే మీరు క్యాఫ్టీరియా నుండి నావిగేషన్కి వెంట చేసినప్పుడు ఎవరైనా మళ్ళీ వెంట నుండి బయటకు వచ్చినప్పుడు ఎవరైనా క్యాంప్స్ అనుకోండి వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెడతారు ఎమ్మటే సెక్యూరిటీ డోర్స్ మూసేయండి ఫాస్ట్గా సెక్యూరిటీ సైడ్కి వెళ్ళండి టెన్ సెకండ్స్ పడుతుంది గా డోర్స్ ఓపెన్ కావడానికి మళ్ళీ సో అంతలోపు మీరు ఇక ఇటు సైడ్కి వచ్చేసి సెక్యూరిటీ దగ్గరికి వచ్చి వాన్ని వాడిని అయితే కిల్ చేసేయండి సుగాస్ మీకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా నచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీరైతే వీడియోని గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాబాయ్